బ్యాక్ సైడ్ డోరీస్ వేయడం కోసము 1 ఇంచ్ విడ్త్ పెట్టుకొని ఇలా క్రాస్ పీసెస్ కటింగ్ చేసుకోవాలి. హ్యాంగింగ్ కోసము దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దీన్ని 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఈ లెంత్ 2.5 ఇంచ్ ఉంది కదా, ఇటువైపు డౌన్ కూడా 2.5 ఇంచ్ డౌన్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా 2.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని హాఫ్ సర్కిల్ కటింగ్ చేసుకోవాలి. ఇవి బ్యాక్ సైడ్ హ్యాంగింగ్ కోసము, డోరీస్కి హ్యాంగింగ్ కోసం. ఈ 2 లేయర్స్ ఒకదానికి వస్తుంది, ఇంకొక 2 లేయర్స్ కటింగ్ చేసుకోవాలి. టూ ఇంచెస్ విడ్త్ పెట్టుకొని ఇలా స్ట్రైట్ పీసెస్ కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక వీటన్నిటిని ఇలా జాయింట్ చేసుకొని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకొని మనము ఫ్రిల్స్ పెట్టుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది, అందుకని ఫస్ట్ ఐరన్ చేసుకొని తర్వాత ఇలా స్మాల్ స్మాల్ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. స్మాల్ స్మాల్ ఫ్రిల్స్ పెట్టుకుంటేనే మనకి లుక్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ వేసుకొని మళ్ళీ ఐరన్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న దీన్ని మనం ముందుగా కట్ చేసుకున్న హాఫ్ సర్కిల్ని ఇలా పెట్టుకొని దీన్ని ఈ లోపల వైపు నుంచి ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇంకొక హాఫ్ సర్కిల్ని దీని మీద ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ మొత్తం ఇలా స్మాల్ స్మాల్ డాట్స్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుంటే ఇలా వస్తుంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటాము. సెంటర్లో ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ డోరీని ఈ సెంటర్ మార్క్లో ఇలా పెట్టుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ఇలా టర్న్ చేసుకుంటే ఇలా వస్తుంది.